మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే నవంబర్ 24 2022 పోయిన సంవత్సరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో 18వ వార్డులో తిరగడం జరిగింది. ఆ 18th వార్డులో తిరిగినప్పుడు చాలామంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు మాకు ఇళ్ళ స్థలం కావాలా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానికి అనుకూలంగానే ఆ రోజు మేము నోట్ చేసుకొని మా సచివాలయ సిబ్బంది వాలంటీర్ సాయంతో ఎక్కడైతే అర్హత కలిగినటువంటి ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా 24 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 24 మంది కూడా ఈరోజు హౌస్ సెట్ శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు కట్టుకుంటేకినా వాళ్ళకి ఇళ్లను కూడా శాంక్షన్ చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైనా సరే ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ సమస్య వచ్చినా దాన్ని 90 రోజుల లోపల పరిష్కారం చేయాలనే ఆదేశంతో ఈరోజు 24 నవంబర్ అంటే ఇంకా 3 మాసాలు కాలే, 2 మాసాలు కూడా కాలే, అప్పుడే దానికి పరిష్కార మార్గం కనపడాలి. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. మరి ఈ 18వ వార్డు వచ్చి నంద్యాలపేట సచివాలయ పరిధిలో ఉంది. 18th వార్డు మరి అర్హులైన 24 మంది కూడా ఈరోజు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. వారు ముందుకు వస్తే ఇళ్ళను కూడా శాంక్షన్ చేసేదాన్ని కూడా ప్రసిద్ధంగా ఉండమని చెప్పి మనకి